మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అరచేతిలో బెల్లం పెట్టి మోసేదాకా నాకు ఇచ్చిండ్రు, కానీ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు. మేము భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తాం, కానీ భారతీయ జనతా పార్టీ మా సమస్యల పరిష్కారంలో మాతో ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. పట్టభద్రులు, దాంట్లో నిరుద్యోగ యువత. ఆనాడు కేసీఆర్ గారు 3,116 రూపాయలు ప్రతి నెల వృత్తి ఇస్తా అని చెప్పినారు. 5 పైసల బిల్లు కూడా ఇవ్వక వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టింది అన్నాడు బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా రాహుల్ గాంధీ ద్వారా, ప్రియాంక గాంధీ ద్వారా 4,000 వృత్తి ఇస్తా అని చెప్పిన నిరుద్యోగులకు ఇప్పటికీ 1 రూపాయి కూడా వాళ్ళకు ఇవ్వలేదు. వారు అంటున్నారు మా నిరుద్యోగుల వృత్తిని అమలు కోసం గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి గారితో పాటుగా మమ్మల్ని కూడా కొట్లాడమని చెప్పి, పక్కా కొట్లాడతామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తా ఉంది. ఉద్యోగులకి, రిటైర్డ్ ఉద్యోగులకి 4 డిఏలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంతవరకు 1 డిఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఓట్ల ముందు మాత్రం రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు, అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేసిండు, మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా రెట్టిఫై చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు 1 డిఏ కూడా ఇవ్వలేదు. చివరికి వాళ్ళ కుటుంబంలో అనారోగ్యం పాలై హాస్పిటల్కి పోతే ఇవాళ హెల్త్ స్కీమ్ కింద ఉద్యోగులు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు, నిరాదరణకు గురి అవుతున్నారు, అవమాన పాల్పడుతున్నారు. ఇవాళ వాళ్లకు వాళ్ళ డబ్బులు పే చేయక వైద్యం కూడా అందట్లేదు. మాకు ఆ ఈహెచ్ఎస్ పేమెంట్ చేయమని, ఈహెచ్ఎస్లో మాకు వైద్యం అందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఆర్టీసీ కార్మికులు ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని చెప్పిండ్రు, ఇంతవరకు అపాయింటెడ్ డే ఎప్పుడొస్తే చెప్పట్లేదు. ఇలా అంగన్వాడీ టీచర్లకు 1,800 రూపాయలు జీతం ఇస్తామని చెప్పిండు, అవి అమలు కావట్లేదు. ఇట్లా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, టీచర్లు కావచ్చు, 317 జీవో ఇచ్చి ఆనాడు కొంతమందికి అన్యాయం జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆకర్షించింది. కానీ 6 నెలలు అవుతుంది, ఆనాడు జరిగినటువంటి దుర్మార్గాన్ని ఇప్పటివరకు రెక్టిఫై చేసే ప్రయత్నం చేయలేదు. అట్లా టీచర్లు, అడ్వకేట్లు, డాక్టర్లు, నిరుద్యోగ యువకులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరికందరూ ఒకటే మాట చెప్తున్నారు, మేము ఈ దఫా గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి గారికే ఓటేస్తాం, బీజేపీనే గెలిపించుకుంటాం, బీజేపీ మాకు అండగా ఉండాలని చెప్తున్నారు. భాజపా ఇవాళ మీ అందరికీ మేము అండగా ఉంటామని, మీ సమస్యల పరిష్కారంలో శాసన మండలిలో శాసనసభలు లేవనెత్తడమే కాకుండా మీరు చేసిన ఉద్యమాలకు కూడా సంఘీభావంగా మేము వస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అడ్వకేట్లు, డాక్టర్లు, నిరుద్యోగ యువకులు, ప్రైవేటు స్కూళ్ళ యజమాన్యాలు వాళ్ళైతే మస్తు కోపంతో ఉన్నారు. 2021 నుంచి 2024 వరకు 3 సంవత్సరాల కాలంలో 7,500 రూపాయల ఇవాళ ప్రభుత్వం ఫ్రీ రీఎంబర్స్మెంట్ బాకీ ఉన్నారు. యాజమాన్యాలు సెల్ఫోన్ బంద్ చేసుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. 1 నెల జీతం రాకపోతేనే ఇబ్బందిలో ఉంటాం. 6 నెలలుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీలో పనిచేసేటప్పుడు జీతాలు రాకపోతే వాళ్ళ బతికెట్టుంటుందో మనకు అర్థం కావాలి. కాబట్టి ఇవాళ ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీల యజమాన్యాలు, వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి టీచర్లు కూడా ఇవాళ 100% మీకే ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అబద్ధాల ప్రచారాలు, ఈ సోషల్ మీడియాలో చేసేటువంటి ఈ దండ, తర్వాత డబ్బులతో కొనుగోలు చేసే పద్ధతి ఈసారి నడవవు. ఈసారి ధర్మానికి, న్యాయానికి పోరాటం చేసేవాడికి, ప్రజల మధ్యలో ఉండేవాడికే ఓటేస్తామంటుంది. కాబట్టి దయచేసి ఈ జనగామ జిల్లాలో కావచ్చు, ఈ మొత్తం పట్టభద్రుల 3 జిల్లాల వాళ్ళందరూ కూడా 20వ తారీఖు నాడు మీ ఓటు హక్కును వినియోగించుకొని రేమేంద్ర రెడ్డి గారు ఫస్ట్ నేమ్ ఇవాళ 1వ నంబర్ మీద 1వ నంబర్ 1 వేసి ఇవాళ ఆశ్రయించాలని చెప్పి కోరుతున్నాను.